పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు స్థానికులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పేదవారికి ఇళ్ళు కార్యక్రమం అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. పేదవారికి 5 లక్షల రూపాయలను ఉచిత రుణాలను ఇవ్వాలన్నారు. అలాగే టిట్కో గృహాలను వెంటనే పూర్తి చేసి పేదవారికి అందించాలని లేనిపక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వెంటనే పేదవారికి గృహాలు నిర్మించి ఉచితంగా అందించాలని అంటున్న సిపిఐ నేతలతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. కలెక్టరేట్ కి స్పందన కార్యక్రమానికి జగనన్న టిట్కో హౌసులకు సంబంధించి 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు రుణం ఇవ్వాలని వీరందరూ సమస్య విన్నవించుకోవడానికి ఇచ్చేశారు. ఈ సమస్యకి ఏంటి కారణమని మనతో ఉన్న జాతీయ నాయకురాలను అడిగి తెలుసుకుందాం. వందదర్శి గారు, మేడం చెప్పండి. సాధారణ ప్రజలకి ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ సొంత ఇంటిని ఆచరణలో తీసుకురావటంలో దాదాపుగా 35 లక్షల దాకా జగనన్న ఇళ్ల పథకం కింద స్థలాలు ఇచ్చారు. సిపిఐగా మేము మొదటి నుంచి కూడాను సెంటు స్థలం అనేది ఏ మేరకు కూడా చాలదు. కనీసము పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వటం ద్వారా పేద వర్గాలకు గొర్రెనో బర్రెనో ఒక చిన్న బడ్డీ కొట్టిన ఏదో పెట్టుకుని చేసుకోవడానికి, 4 కోళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఆ రోజు నుంచి కూడా డిమాండ్ చేస్తాము. అయినప్పుడు కూడా సెంటు స్థలం ఏమన్నా అర్బన్లోనూ సెంటున్నారు ఏమన్నా రూరల్ పార్ట్లో ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజున ఆ సెంటులో కూడా ఇచ్చేటువంటి స్థలంలో కేవలం 150 రూపాయలతోటి ఇల్లు కట్టుకోమని చెప్పి చెప్పడం అనేది ఈ రోజున ఉన్నటువంటి పెరిగినటువంటి ధరలది ఇసుక కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ 4 సంవత్సరాల నాటికి ఇప్పటికీ కూడా చాలా రెట్లు పెరిగినటువంటి ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఈ పెరిగిన ధరలతో పోల్చుకున్నప్పుడు 180 రూపాయలతోటి ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం అనేది అసాధ్యమైన విషయం. కాబట్టి సిపిఐగా మేము, భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ రోజున 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, రుణం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఇల్లు కట్టుకునే వాడికి జగనన్న ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ మేము కోరకపోవటం. మరి వాళ్ళకి చెల్లించిన డబ్బులకి ఎంత వడ్డీ కడుతూ ఉన్నారు? ఒక పక్కన మన అద్దెళ్ళలో ఉంటున్నారు, అద్దెకి కడతా ఉన్నారు, ఈ తెచ్చినటువంటి డబ్బులకి వడ్డీ కడతా ఉన్నారు. ఇంకొక పెద్ద దారుణమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వము వీళ్ళందరి దగ్గర కూడా తీసుకుని మీకు పట్టా ఇస్తున్నాము, గృహ టిట్కోయిల్ ఇస్తున్నామని చెప్తున్న పట్టాలు వాళ్ళ చేతిలో పెట్టి అవి తీసుకెళ్లి బ్యాంకులో పొదుపు చేసి అంటే బ్యాంకులో పెట్టి దాని నుంచి రుణం పొంది ఆ రుణానికి కూడా ఈ రోజున ఈఎంఐ వడ్డీ కట్టమని చెప్పేసి అన్ని లబ్ధిదారులకు ఇస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, వాళ్ళు అక్కడ నివాసం ఉండలేదు, ఒక పక్కన అద్దె కడతా ఉన్నారు, ఒక పక్కన ఈఎంఐలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చాలా పనులు చేస్తూ ఉన్నాడని, మరి ఆ చేసే పనుల్లో కొంత దీనికి ఖర్చు పెడితే మరి ఆ బటన్ నొక్కే కార్యక్రమాలు దీనికి కూడా ఒక బటన్ నొక్కితే వీళ్ళకి 5 లక్షల రూపాయల లబ్ధిదారులకు ఇస్తే కొంచెం ఈ జగనన్న ఇళ్ల పథకంలో లబ్ధిదారులు అందరూ కూడా ఆనందిస్తారు. కనీసము వచ్చేటువంటి దాంట్లో నన్న వాళ్ళు తొందరగా ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశాలు చేసుకుని చక్కగా హ్యాపీగా ఉంటారని చెప్పేసి అని భావిస్తూ ఉన్నాం. దానికోసమే ఈ రోజున ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా నివేదించాలని, లబ్ధిదారుల దగ్గర నుంచి మేము సంతకాలు తీసుకుని దాదాపుగా 10-15 రోజుల నుంచి లబ్ధిదారులందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరికీ విన్నవించుకుని వాళ్ళకి చెప్పి 5 లక్షల రూపాయలు అడుగుతామని డిమాండ్ చేద్దామని చెప్పేసి అని వాళ్ళ తరఫున వాళ్ళ ద్వారా కూడా మేము ఈ రోజున గవర్నమెంట్కి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడానికి మేము వచ్చున్నాము. 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. ఈ లబ్ధిదారులందరితో కూడా జగనన్న టిట్కో గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న 180 వేలు సరిపోవడం లేదని దాన్ని 5 లక్షలకు పెంచి మాకు తక్షణ ప్రజలందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా కల్పించాలని, సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని, ఇప్పుడు ఉన్న పెరిగిన ఖర్చులకు కూడా ఇది సరైన విధంగా ఉంటుందని, దీనికోసం ఇప్పుడు ఈ రోజున స్టేట్ వైడ్ అన్ని కలెక్టర్ కార్యాలయాల్లోనూ కలెక్టర్ గారికి ఇక్కడ మెమోరాండం అందజేయడం జరుగుతుందని లేని కెమెరామెన్ హనుమంత్ బ్రహ్మేంద్ర 99 టీవీ భీమవరం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.